varicose veins consultation ujitam avis hospitals telangana mariyu andhra pradesh namaste welcome to suman tv prastham manto patu financial expert venkata chalapathi garu unnaru vartha maatladam sir namaskaram andi namaste amma adani share effect lic paina padindi evaraithe bhima కట్టి ఉన్నారు ఇప్పటిదాకా వాళ్ళ కోట్లాది మంది సొమ్మంతా కూడా ప్రస్తుతం ప్రమాదంలో ఉంది అన్న ఒక వార్త విన్నప్పుడు చాలా భయం వేస్తుంది సార్ అంటే ఈ ఎఫెక్ట్ ఇంకెక్కడెక్కడ పడబోతోంది అసలు ఎల్ఐసికి అంత ఎఫెక్ట్ ఉండడం ఏంటి అంటే ఇవాళ వరకు సార్ 81,268 కోట్లు పెట్టుబడి చూస్తుంటే కానీ చేయబడిపోయినాయి అంటే ఇంత లాస్ ఆ ఎఫెక్ట్ అనేది నార్మల్ మా లాంటి వాళ్ళ మీద పడుతుంది అంటే ఎవరు ఏది చేస్తే ఎవరి మీద పడుతుంది ఎఫెక్ట్ అనేది ఏదో ఆశలు పడి తర్వాత ఫ్యూచర్కి పనికి వస్తాయి కదా అని డబ్బు కొంత ఎక్కడో దగ్గర దాచుకుంటాం మనం బట్ అది కూడా మాయమైపోయే పరిస్థితి ఎందుకు సార్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అసలు అంటే పాతకాలంలో పల్లెటూరులో సాయం చెప్పేవాళ్ళు మా తాతగారు వాళ్ళు చెప్పేవాళ్ళు ఏనుగు దొల్లి పెడితే ఆ పక్కన ఉన్నటువంటి అన్నీ చచ్చిపోతాయి అంట కాసేపటికి ఏనుగు ఎలాగోలా లేచి కూర్చుంటుంది మళ్ళీ ఇవి లేచి కూర్చోలేవు ఇవి లేచి కూర్చోలేవు అది ఇప్పుడు అదే పరిస్థితి దేశంలో ఉంది అంటే ఒక పెద్ద ఇంపాక్ట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ఒక్క ఇంపాక్ట్ వల్ల చాలా చాలా నష్టం జరుగుతుంది కనపడే నష్టం జరుగుతుంది మళ్ళీ లేచి కూర్చోడానికి టైం పడుతుంది మరి ఈ లోపల జనం యొక్క విశ్వాసం పోతుంది ఎగ్జాక్ట్లీ అదే కదా సార్ విశ్వాసం అనేది పోయిన తర్వాత కంపెనీలు నడపడం చాలా కష్టం అసలు ఎల్ఐసి అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి దాచుకుంటారు అలాంటి వాటిల్లో అంటే ఫస్ట్ గోల్ వచ్చేసి దాన్ని ప్రైవేటైజ్ చేస్తాం ఒక 10% షేర్ అమ్మేస్తాం అని మొదలుపెట్టారు అక్కడ గొడవ మొదలైంది ఇప్పుడు చరమాంకంలోకి వచ్చింది దానికి నెక్స్ట్ స్టెప్ ఇది పడింది ఇది పడుతుందని అప్పుడు ఊహించలే ఇది పడుతుందని అప్పుడు ఊహించలే అంటే ఒక ప్రాబ్లం ఏంటంటే బిగ్ ఎంత బిగ్ అయితే అంత ఇంపాక్ట్ ఉంటుంది అంటే తుఫాన్ వచ్చినప్పుడు పెద్ద చెట్లు పడిపోతాయి చిన్న చెట్లు మామూలుగానే ఉంటాయి సో ఫస్ట్ పడిపోయేది పెద్ద చెట్టే సో ఎల్ఐసి లాంటి దాని మీద ఇంపాక్ట్ ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు వచ్చిన డబ్బులు ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి ఒక 20% గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెడతారు బాగానే ఉంది మరి మిగతా 80% ఎక్కడ పెట్టాలి ఏదో ఒక పెద్ద కంపెనీలో పెట్టాలి ప్రతి ఐపీఓలో పెట్టాలి ప్రతి కంపెనీలో వాళ్ళ హ్యాండ్ ఖచ్చితంగా ఉంటుంది ఏ కంపెనీ షేర్ అయినా తీసుకోండి అందులో ఎల్ఐసి షేర్ ఇంత అని ఉంటుంది మరి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ప్రతి ఏడాది మరి 20,000 కోట్లు 30,000 కోట్లు జనాలు తీసుకొచ్చి పెడుతున్నప్పుడు ప్రీమియంలు కడుతున్నప్పుడు ఇప్పుడు సంవత్సరానికి 57,000 కోట్లు ప్రీమియం వచ్చింది సార్ మీరు ఏం చేయాలి అందులో ఒక 12,000 కోట్లు 13,000 కోట్లు గవర్నమెంట్ సెక్యూరిటీలో పెట్టారు బాగానే ఉంది మరి మిగతా 43,000 కోట్లు ఏం చేయాలి సో ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేసిన చోట లాభం రాకపోతే ఏంటి పరిస్థితి అప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఎల్ఐసి మీద జనాలందరూ చూస్తారు సహజం అది ముందు పెద్దవాడిని చూస్తారు తర్వాత చిన్నవాడికి ఎంత బదిలిన తర్వాత చూస్తారు సో ఎల్ఐసిలో ఇప్పటికైతే ప్రాఫిట్ డిక్లేర్ చేశారు బాగానే ఉంది కానీ రేపు మార్చికి ఈ అదాని గారి ఎఫెక్ట్ ఎంత ఉంటుంది ఎండింగ్ కల్లా అంటే షేర్ వాల్యూ మార్కెట్కి లింక్ చేస్తారు బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు దానికి ప్లస్సా మైనసా రాస్తారు బ్యాలెన్స్ షీట్లో ఓకే కొన్ని షేర్లు పెరుగుతాయి ఆ పెరిగిన దానివల్ల వాల్యూ అడిషన్ అని రాస్తారు బ్యాలెన్స్ షీట్లో ఎల్ఐసి బ్యాలెన్స్ షీట్లో వాల్యూ అడిషన్ ఇంత పెరిగిందని రాస్తారు షేర్స్ పడిపోయిన షేర్లు కొన్ని ఉంటాయి సపోజ్ 1,000 కోట్లు పెట్టి కొన్ని షేర్లు కొన్నాం ఈ 1,000 కోట్ల షేర్లు 900 పడిపోయింది అనుకోండి ఈ 900 రాస్తారు పడిపోయిన వాల్యూ 100 అని రాస్తారు అక్కడ సో పెరిగిన వాల్యూ 200 పడిపోయిన వాల్యూ 100 అంటే నెట్ ప్రాఫిట్ 100 వచ్చినట్టు లెక్క అది అట్లా కాకుండా పెరిగిన వాల్యూ 100 కోట్లు పడిపోయిన వాల్యూ 200 కోట్లు వచ్చింది అనుకోండి 100 కోట్లు లాస్ పుంజుకునే అవకాశం ఏమైనా ఉంటుందండి ఇప్పుడు అదాన్ని గ్రూప్కి ఏమైనా అంటే మరి ఏం చేయాలి చేతిలో ఏమో మార్గం ఏంటి వాళ్ళు చేసిన ఆరోపణ ఏమో ఫారింగ్కి సంబంధించింది రెండోది షేర్ రిగ్గింగ్ చేస్తున్నారని చెప్పారు షేర్ రిగ్గింగ్ చేస్తున్నారు మరి సేబీ ఏం చర్యలు తీసుకుంది గవర్నమెంట్ బాధ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు ఒకవేళ చర్య తీసుకుంటే కుప్ప కూలిపోతుందేమో మార్కెట్ అని భయం కుప్ప కూలిపోతుందని భయం అది ఒక సమస్య అనమాట కుప్ప కూలిపోతే మరి ఏం చేయాలి కదా ఆ రకంగా రాకుండా ఉండాలంటే కంపెనీ ఆర్థికంగా నిలబడాలి అది మార్గాలు ఏంటి సార్ ఏమున్నాయంటారు అది అంటే బ్యాలెన్స్ షీట్ వేశారు అన్న
మాకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పారు. ఎస్బీఐ వాళ్ళు చెప్పారు కట్టడానికి ఇబ్బంది లేదు, వచ్చే డబ్బులు సరిపోతాయి ఇన్స్టాల్మెంట్ కానీ. కానీ ఎఫ్పిఓలో ఒక మాట చెప్పారు, అది జనాలను భయపెడుతోంది. మన ఎఫ్పిఓ వేసినప్పుడు 20,000 కోట్లలో ఇందులో 4,500 కోట్లు రీపేమెంట్కి వాడుకుంటామని రాశారు, మిగతాది ఎక్స్పాన్షన్కి వాడతామన్నారు. ఇప్పుడు 4,500 కోట్లు రావు కదా, 4,500 కోట్లు ఎఫ్పిఓ రద్దు చేశారు కదా, మరి ఎలా కడతారు 4,500 కోట్లు? నెక్స్ట్ మార్చ్ లోపల కట్టాలి అంత అమౌంట్. నెక్స్ట్ మార్చ్ ఆయన ఇప్పుడే ప్లాన్ చేశాడు, కరెక్ట్, మంచిది ఐడియా, మంచిది. కానీ 4,500 కోట్లు లోన్ రీపేమెంట్కి వాడుకోకపోతే పరిస్థితి ఏంటి? కానీ సార్, అసలు దేశంలో టాప్లో ఉన్న ఒక వ్యక్తి సంబంధించినటువంటి సంస్థ ఇవాళ రోజున ఇలా అది కిందకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది, దాని ఎఫెక్ట్ ఎంతమంది మీద ఉంది అంటే, దీనికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో రాసుకున్నారు యాన్యువల్ రిపోర్ట్లో, వాళ్ళ అపరాధమైనా సరే ఇది మా మొత్తం కట్టే ట్యాక్సులు గవర్నమెంట్కి, జిఎస్టీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్సైజ్ డ్యూటీ కడతారు, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఇవన్నీ కలిపినా కూడా 70,000 కోట్లు కడుతున్నామని రాశారు. అవునా, మా ప్రాడక్ట్ 70,000 కోట్లు వస్తుంది దేశానికి అని, బట్ అది పోతుందిలే, అది పోతుంది కదా, లేనట్టే కదా ఇంకా. రెండోది దాని పైన ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది, ఇంకో సమస్య అది, డిమాండ్ అయితే పబ్లిక్ లో ఉంది కదా, వస్తువులకి డిమాండ్ ఉంది కాబట్టి ఇంకోళ్ళన్నా ఆక్యుపై చేసుకోవాలి ఆ మార్కెట్, లేదా ఇంపోర్ట్ అన్నా చేసుకోవాలి, అది ఇంకో బర్డన్ అవుతుంది, అది ఇంకో బర్డన్ అవుతుంది. బ్యాంకులకి ఏంటంటే విశ్వసనీయత పోయిన తర్వాత ఇంతెంత పెద్ద లోన్లు ఇంకోటికి ఇవ్వాలంటే భయపడతారు, ఇదే పొద్దున మన మెడకు చుట్టుకుంటుంది, ఇండైరెక్ట్గా అయినా మన మెడకు చుట్టుకుంటుందని ఇప్పటికే చాలామంది భయపడుతున్నారు, చాలామంది నిద్రపోవట్లేదు, నాకు తెలిసేది చాలామంది నిద్రపోయే అవకాశం కూడా లేదు. అంటే దీని ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది? ఫస్ట్ ఎగ్జిక్యూటివ్స్ మీద పడుతుంది. అప్పుడు హర్షద్ మెహతా స్కామ్ అప్పుడు ఎవరెవరైతే ఇన్వెస్ట్మెంట్ డివిజన్లో పనిచేశారో జిఎంఎల్ దగ్గర నుంచి ఆఫీసుల దగ్గర అందరినీ తీసిపారేశారు, అది జరిగింది, అది అప్పుడు అన్ని బ్యాంకుల్లో జరిగింది. ఇక్కడ అలాంటి పరిస్థితి ఏమైనా చూస్తున్నారా? అలాంటి పరిస్థితి వస్తుందో అని భయపడుతున్నారు. ఇప్పుడు 31st నాటికి అదాని పవర్ పెరగలేదు, అదాని గ్రీన్ పెరగలేదు, అదాని ట్రాన్స్మిషన్ పెరగలేదు అనుకుందాం, అప్పుడు ఏంది పరిస్థితి? అక్కడ కూడా రెసెషనే కదా, అది పరిస్థితి. ఇవాళ కూడా అదాని పవర్ 5% పడిపోయింది, ఆ ఎఫెక్ట్ ఇంకా ఎవరు అదాని గ్రీన్ 5% పడిపోయింది. అప్పటికి సీలింగ్ పెట్టింది సెబి 5% కన్నా ఎక్కువ పడడానికి అది ఇవాళని, సో 5% ఓపెనింగ్గా పడిపోతుంది, అలో చేస్తే 20% కూడా పడిపోతుంది. ఓకే, అలో చేస్తే 20% కూడా పడిపోతుంది, రోజు 5% పడిపోతుంది. ఇవాళ రోజున ఎల్ఐసి సార్, మరి రేపటి రోజున ఇంకా దేని మీద ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? రోజు రోజుకి ఒక మ్యూచువల్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ అంతా స్టాక్ మార్కెట్ కంపెనీలో పెడతారు, వాళ్ళకు కూడా ఎంత ఇన్వెస్ట్ చేశాము, ఎంత వడ్డీ వచ్చింది, ఎన్నిట్లో ప్రాఫిట్ వచ్చింది, ఎన్నిట్లో లాస్ వచ్చింది సపరేట్గా చూపించాలి. ఈ ప్రాఫిట్ లాస్ మధ్య డిఫరెన్స్ వాళ్ళకి ప్రాఫిట్, అందులో మనకు 30% 50% మనకు బోనస్ కింద ఇస్తారు, లేకపోతే లేదు. మరి రేపొద్దున నెట్ అసెట్ వాల్యూ పెరగలేదు అంటే లాభాలు రాలేదు, నీ వాల్యూ పెరగలేదు, 1,000 రూపాయలు ఇంటర్ ఇన్వెస్ట్ చేసావు, నీ 1,000 రూపాయలు 900 అయిపోయింది అంటారు, లేదా 950 అయింది అంటారు, అప్పుడు ఏం పరిస్థితి? మనం 1,000 రూపాయలు పెడితే 1,100, 1,200 అవుతుందని ఆశిస్తాం మ్యూచువల్ ఫండ్లో సంవత్సరం తిరిగేసరికి కదా, 15% వచ్చింది అది అంటారు, నిజమే. ఏడాది రాకపోతే మ్యూచువల్ ఫండ్స్ కూడా పెట్టని వాళ్ళు లేరు, పెట్టని వాళ్ళు లేరు. సో ఇప్పుడు అదొక భయం ఉందన్నమాట. రెండోది బాండ్స్, వీళ్ళు బాండ్స్ ఇష్యూ చేశారు ఈ 2024 మార్చి లోపల రిటర్న్ చేయాల్సిన బాండ్స్ ఉన్నాయి. ఓకే, మరి వాటి పరిస్థితి బ్యాంకులో ఏం చేస్తారంటే బాండ్స్ 5 ఏళ్ళకి ఇష్యూ చేసి దాన్ని క్యాపిటల్ కింద చూపిస్తారు, 5 ఏళ్ళ దాకా కట్టక్కర్లేదు కదా, ఓకే, బాండ్స్ ఫండ్స్ మన దగ్గర ఉంటాయి కదా, కాబట్టి అది క్యాపిటల్ కింద చూపిస్తారు, టైప్ 2 క్యాపిటల్ అని. ఓకే, ఈయన అలాగే చూపించాడు, టైప్ 2 బాండ్స్ అని చూపించి క్యాపిటల్కి యాడ్ చేశారు, బాగానే ఉంది, మా కంపెనీ స్ట్రెంగ్త్ ఇది, ఇంతమంది నమ్మకం ఉంది మా మీద, 5 ఏళ్ళ దాకా అడగకుండా బాండ్స్ కొన్నారని. ఈ 5 ఏళ్ళ బాండు 100 రూపాయలది, ఇప్పుడు 100 1 రూపాయకి కూడా అవి కొనట్లేదు, రైట్, 100 రూపాయల బాండు 100 1 కూడా అవి కొనట్లేదు, ఎందుకంటే ఇది షేర్ మార్కెట్లో షేర్ లాగా లిస్ట్ అయింది, ఈ లిస్టింగ్లో వేస్తే కొనేవాడు కనపట్టలేదు. ఇప్పుడు నిన్న ఒక కంపెనీలో 24,68,000 షేర్లు వేశారు, ఈ పక్క కొనేవాళ్ళ లిస్టులో 0 ఉంది, ఈ పక్క కొనేవాళ్ళ లిస్టులో 0 ఉంది, అమ్మేవాళ్ళ లిస్టులో 24,68,000 షేర్లు ఉన్నాయా,
మరేం చేయాలి? వాళ్ళంతట వాళ్ళు ఇప్పుడు గట్టెక్కితేనే ఇవన్నీ కూడా కొలికొచ్చే ఛాన్స్. అందరు కోరుకునేది ఏంటి, ఎట్లా ఒకట్లా బయటకు పడితే కుదురుతుంది, లేకుంటే ఇంకా ఎక్కువ ఎలా కుదురుతుంది? ఫారిన్ నుంచి ఫండ్స్ రావడానికి భయపడతారు ఇప్పుడు అందరికి, అంతే దేశం అంతా ప్రపంచం అంతా తెలిసిపోయింది ఇష్యూ. ప్రపంచం నంబర్ 3 అన్నారు కదా, అందరికి తెలిసిపోయింది కాబట్టి ఫారిన్లో ఎవరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయరు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన లాభాలతోనే కట్టుకొని 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 మెల్లమెల్లగా ఒక ఏడాది రెండేళ్ళు ఉండలు కట్టుకొని మెల్లగా రావాలి బయటికి. లేదా బ్యాంకులనే ఇంకో అడుగు ముందుకేసి, నా అంచనా ఏంటంటే బ్యాంకులో ఒక అడుగు ముందుకేసి కొన్ని లోన్లు రీఫేజ్ చేసేసేయాలి. సో 5 ఏళ్ళు బదులు 7 ఏళ్ళు కట్టు, ఈ ఏడాది కట్టక్కర్లేదు, ఏడాది రీపేమెంట్ హాలిడే అంటారు, రీపేమెంట్ హాలిడే ఇచ్చేసి ఇంకో 2 ఏళ్ళు పక్కకు తోయాలి. దాన్ని విడిదిరి కట్టలేవు, మాకు వసూలు చేసుకునే కెపాసిటీ లేదు కాబట్టి ఇంకో 2 ఏళ్ళతో చేద్దామంటారు, అన్నీ బాగుంటే అప్పుడు చూద్దామని. సో నిజంగా అసలు ఎలాంటి పరిస్థితి వస్తుందో భయాల్సిందే. రోజు రోజుకి పేపర్ చూడాలంటేనే ఈ ఎఫెక్ట్ ఇంకా. ఈ లోన్లు ఇచ్చిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, రీపేమెంట్ హాలిడే పెట్టి తోసేస్తారు, కానీ ఎల్ఐసీలకి ఇలా మ్యూచువల్ ఫండ్స్ కి ఛాన్స్ లేదు. నిజమే, అది ఒక ప్రాబ్లం. చూడాలి మరి ఎలా ఉంటుంది. వాళ్ళు 31 మార్చికి షేర్ వాల్యూ ఎంత ఉందో లెక్కేసి ఆ వాల్యూకి ఇన్వెస్ట్ చేసిన వాల్యూకి మధ్య డిఫరెన్స్ లాస్ గా చూపించాలి. మార్కెట్ టు మార్కెట్ అంటారు వాళ్ళు, మార్కెట్ టు మార్కెట్ అయిపోయింది. రైట్, చూద్దాం పరిస్థితి మరి. థ్యాంక్ యూ సార్, నమస్తే.